నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి అని ఆయన అడగాలి అంటే ముందే ఆయన ఏ నియోజకవర్గమో ఆయన ముందు డిసైడ్ చేసుకో. ఏ నియోజకవర్గమో ఆయన డిసైడ్ చేసుకోకుండా రాష్ట్రం మొత్తం పర్యటించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి అంటే ఆయన ఎక్కడ పోటీ చేస్తారో తెలియకుండా ఆయన ఎలాగ గెలిపించేది ఎమ్మెల్యేగా? ముందుగా ఆయన్ని నియోజకవర్గం మీద అనేది ఆయన ముందు డిసైడ్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఎమ్మెల్యేగా గెలిపించమని అడగాలి. ఆ పైన ఇతర నియోజకవర్గాల్లో మా ఎమ్మెల్యేని గెలిపించండి అని చెప్పేసి అడగాలి తప్ప రాష్ట్రం మొత్తం తిరిగి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి అంటే అది చాలా అసంబద్ధమైనటువంటి యాత్ర నేనైతే అభిప్రాయపడతాను. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఆయన మాట అన్నారు. ఆయన నా రెండు చెప్పులు నేను అన్నవరంలో మర్చిపోయినాను అవి వెళ్ళి తీసుకొని రండి అని చెప్పేసి అన్నాడు. చెప్పుల గురించి అంత వ్యంగ్యంగా మాట్లాడే ముందు ఒకసారి గుర్తు గురించి కూడా మీరు గుర్తు చేసుకుంటే మంచిదని నేనైతే పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తాను. చెప్పులు మర్చిపోతే తెచ్చుకోవచ్చు మనం, లేకపోతే కొత్తగా కొనుక్కోవచ్చు మనం చెప్పులు, కానీ గుర్తుపోతే అలా కాదు. గుర్తు పోయినది ముందు దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీ గుర్తేదో ఆ గుర్తు ఎక్కడుందో ఎవరు కేటాయించినారో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ముందు దాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, దాన్ని తిరిగి తెప్పించుకోండి. తప్ప వ్యంగ్యంగా మీరు మాట్లాడితే అంతకు మించి వ్యంగ్యంగా మేము మాట్లాడగాం, అంతకు మించి వెటకరించి మేము మాట్లాడగాం. కాకపోతే మీరు వాస్తవికమైనటువంటి పరిస్థితులను ఆలోచించి ముందుగా మీ గుర్తు పోయినది పవన్ కళ్యాణ్ గారు, ఆ గుర్తు ఎక్కడుందో ముందు దాన్ని వెతుక్కోండి అని నేనైతే ఇతో పలుకుతా ఉన్నాను. ధన్యవాదాలు.